అందరికీ హాయ్. ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఏపీ డిగ్రీ పరీక్షలు రద్దు చేస్తారా లేకపోతే వాయిదా వేస్తారా, దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? కాకపోతే చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు కనుక బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కావచ్చు, తర్వాత రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, వీటి కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే కనుక ఆన్లైన్లో మనకి దీనికి సంబంధించి బెస్ట్ కోచింగ్ ఎవరు ఇస్తున్నారంటే గైడ్లీ వాళ్ళు ఇస్తున్నారనమాట. అలాగే మనకి చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఇయర్లీ ప్లాటినం ప్యాకేజ్. యాక్చువల్గా మనకి ఏంటంటే వన్ ఇయర్కి వీళ్ళు 1499 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాకపోతే మనకి ఈరోజు ఒక ఆఫర్ అయితే ఇచ్చారనమాట, దీనికి ఏంటంటే 499 రూపీస్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్లాన్ తీసుకుంటే కనుక అన్ని ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రీగా. సో బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఆల్ బ్యాంక్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ రైల్వే ప్లస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, దీనికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేసాయనమాట. లేటెస్ట్ వీడియోస్ కానీ లేకపోతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు. తర్వాత 3000+ మాక్ టెస్ట్, మనకి మాక్ టెస్ట్ దాదాపు 3000+ ఉంటాయి. ఫుల్ టెస్ట్ ఉంటుంది, సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, టాపిక్ టెస్ట్ ఉంటుంది, ఈబుక్స్ ఉంటాయి. బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద రియల్ ఎగ్జామ్స్, క్వశ్చన్స్ అనేది మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, మీరు వెబ్సైట్లో కానీ లేకపోతే మొబైల్ యాప్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే మనకి ఈ కోడ్ యూజ్ చేస్తే కనుక, ఎస్బీఐ లైఫ్ కోడ్ యూజ్ చేస్తే కనుక 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్మార్ట్ క్విజ్ అని, టాపిక్ టెస్ట్ అని, సెక్షన్ టెస్ట్ అని, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఐబీపీఎస్, ఆర్బీఐ పీఓ ఇలాగా. ఓకేనా? సో ఇవన్నీ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో ఈ గైడ్లీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను నేను. సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఏపీలో డిగ్రీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారా అని చాలామంది కామెంట్స్ అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించి మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రీసెంట్గా అన్ని గవర్నమెంట్స్ని వాళ్ళ అభిప్రాయం చెప్పమని చెప్పేసి అడిగారనమాట. అంటే ఆంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇలాగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ మీరు పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం చెప్పమని చెప్పేసి అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే రిక్వెస్ట్ చేశారు చెప్పమని చెప్పేసి. సో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిఫికేషన్ అయితే రాబోతుంది. అంటే అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఒకే రూల్ అయితే పాస్ చేస్తారనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్కి మీరు క్యాన్సిల్ చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేయండి, లేకపోతే కండక్ట్ చేయండి అని చెప్పేసి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఒకే రూల్ అయితే పాస్ చేస్తారు. ఎప్పుడు ఇది? గవర్నమెంట్స్ వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకి ఇంకా లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.